రోజూ నేను చేసే భోజనంలో రాళ్ళు పలకరిస్తూ ఉంటే అది నా చేతగాంతనం సరిపెట్టుకున్నాను. కానీ నీ సహాయతను అర్థం చేసుకోలేకపోయాను లక్ష్మి. వాటిని చూసి కూడా నువ్వు మాట్లాడకుండా ఉన్నావు అంటే నా పేదరికాన్ని దాచిపెడుతున్నావు అనుకున్నాను. కానీ నీ అనారోగ్యాన్ని కప్పిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. ఏమిటండి, జీవితంలో కష్టాలను మిగుల్చుకుని సుఖాలని త్యాగం చేసినట్టు వాళ్లను ఉంచుకుని బియ్యం పారేస్తున్నావా లక్ష్మి? దీనికి కారణం నీ కళ చూడలేకపోవడం, దానికి కారణం నేను ఆలోచించకపోవడం, దానికి కారణం నాకు సమస్యలు ఎక్కువడం. ఇంటి దీపం కంటి వెలుగు మసకపడితే ఇల్లే చీకటైపోతుంది లక్ష్మి. నాకు జీతం వచ్చిన తర్వాత తప్పకుండా కళ్ళ డాక్టర్ని కలుద్దాం. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకి నా దీవెనలు. ఏమిటి బాబు అమ్మాయిని ఇలా? మరొక్క క్షణం శారద నా ఇంట్లో ఉంటే నా రాక్షస్థల్ని బ్రతకనివ్వదు మావయ్య గారు. పొద్దున లేచింది మొదలు కట్నం కోసం రాచి రంపర పెట్టేస్తోంది. పరిస్థితులు తెలిసి కూడా ఆవిడ ఇలా తొందర చేస్తే ఎలా బాబు? వీలు చూసుకుని కట్నం డబ్బులు తెచ్చిస్తామని మీరైనా వెళ్ళి ఆవిడకి నచ్చ చెప్పండి. ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదు అత్తయ్య గారు. కట్నం డబ్బులు ఇవ్వకపోతే కిరసనాయ డబ్బా వంచేస్తానంటుంది, చీర మెడకు చుట్టేస్తానంటుంది, గ్యాస్ స్టవ్ పక్కకొచ్చి వెనక నుంచి తోసేస్తానంటుంది. అందుకే శారదను మీ ఇంట్లోనైనా క్షేమంగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. కట్నం డబ్బులు ఇవ్వకుండా శారదను మా ఇంటికి పంపించకండి మావయ్య గారు, పంపించకండి ప్లీజ్. అరే కుటుంబరావు సాబ్, మీది ఇల్లు మా దగ్గర తాకట్టు పెట్టి మీ ఇద్దరు బెట్టిలకు పెళ్లిళ్ళు చేశావు, మాది వడ్డీ సంగతి మర్చిపోయావు. మళ్ళీ అప్పు కావాలంటే ఎలా ఇచ్చేది, ఏం చూసి ఇచ్చేది సాబ్? అది కాదు సేట్ గారు. అరే నై సాబ్, ఇంకా ఏమి చెప్పదు, జావ్ సాబ్, జావ్ జావ్. అరే జావ్ సాబ్. అలాగే అలాగే, మీరు కొటేషన్ పంపండి, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. సార్ ఈరోజు ఆఫీస్ గారు రాలేదేం సార్? నీకు తెలియదా కుటుంబరావు, మన ఏడుకుండలు కూతురు చనిపోతే స్టాఫ్ అంతా చూడటానికి వెళ్ళారు. కుటుంబరావు గారు, నా కన్న పెట్టె, నా తల్లి బంగారం, గోవింద గోవింద, ఏడాది క్రితం నా అల్లుడు నీ కట్నం డబ్బు పూర్తిగా ఇవ్వలేదని నా తల్లిని వదిలి వెళ్ళిపోయాడు. నా జీతం తిండికే సరిపోదు, తప్పు చేసినా తీర్చలేని అసమర్థుండి అడుక్కోటానికి అభిమానం అడ్డొచ్చింది. దేవుడి పేరుతో ప్రజల దగ్గర వసూలు చేసి నా అల్లుడికి కట్నం సొమ్ము ఇవ్వాలనుకున్నారు. మీలాంటి పుణ్యాత్ములు ఇచ్చిన డబ్బుతో నా బిడ్డ జీవితం నిలబడుతుందని ఆశపడ్డాను. అది తనకిష్టం లేదని నా బిడ్డ తన నిర్ణయాన్ని ఎంత భయంకరంగా చెప్పిందో చూశారా సార్? కాపురానికి పంపించాలని కూడబెట్టిన డబ్బుతో నా బిడ్డని కాటికి పంపిస్తున్నాను కుటుంబరావు గారు, కాటికి పంపిస్తున్నాను. నాతో రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.
కంగార పడవలసిన పని లేదు ఆందోళన వల్ల కాస్త బీపీ పెరిగింది విశ్రాంతి అవసరం వస్తానా నమస్కారం మంచిదండి సమయానికి వచ్చి కాపాడావు నీ పేరమ్మా జ్యోతి అమ్మా బాబు మీ నాన్నగారు రోడ్డు మీద పడిపోతే ఎమ్మయ్య తీసుకొచ్చిందిరా థాంక్యూ జ్యోతి నాన్నగారు లోపల ఉన్నారు వెళ్ళు ఏమ్మా మా భార్గవ నీకు నాకు తెలుసండి ఏమిటిది భార్గవ నువ్వు అడిగిన కట్నం బాకీ 30,000 తెచ్చాను మీ అమ్మగారిని పిలిస్తే డబ్బిచ్చి వెళ్తాను కొంప ముంచావు మా అమ్మ రాక్షసి ఇప్పుడు వచ్చిందంటే ఈ డబ్బు వడ్డీకే సరిపోతుంది మళ్ళీ అసలు పంపమని ఆర్డర్ ఇస్తుంది ఈ డబ్బు నాకు ఇచ్చాళ్ళు మా అమ్మకి ఎలాగ సర్ది చెప్పుకుంటాను కదూ శారదా అవునన్నయ్య ఆయన చేతికే ఇవ్వు సర్దుబాటు చేసుకుంటారా భార్గవ లోపలికి వచ్చేళ్ళకూడదు మీరు పిలవకపోయినా లోపలికి వస్తాను అవసరమైతే పద శారదా ప్రస్తానికి డబ్బుంచు మనసుంటే మార్గమే ఉండదా అన్నాడు మహాకవి ఆడపిల్లను పుట్టింటికి తరిమేయడానికి మనసే ఎక్కలేదంటాడు జీజి పాల్ లిల్లీ డార్లింగ్ మందు కూడా పోయమని చెప్పాలా ఎంత పొగరే నీకు అన్నయ్య నువ్వు ఇంకా వెళ్ళలేదా ఇక్కడేం జరగలేదు అన్నయ్య కాస్త పడి తిరిగా అంతే అదిగో ఆవిడ లిల్లీ అని నా స్నేహితురాలు నేను లిల్లీ మంచి స్నేహితులు అన్నయ్య చిల్లమ్మ కళ్ళ వెనుక దాచేసిన కన్నీళ్లు చెప్పలేకపోయినా చెంప మీద తేలిన చేతివేళ్లు చెప్తున్నాయమ్మా మీరిద్దరూ ఎంత మంచి స్నేహితులు ఏ చెంపల సొంపుల్ని పెట్టుబడిగా పెట్టుకుని ఈ ఇంటిని నాశనం చేయాలని తలపెట్టుకుందో ఆ చెంపల్ని చెళ్ళు మనిపించు వెళ్ళు ఆడదాన్ని కొట్టాడన్న అపఖ్యాతి మీ అన్నయ్యకి రాకుండా ఉండాలంటే నే చెప్పినట్టు చేయ ఈ స్థితిలో నువ్వు నాకేం చెప్పినా వినబడదు నా కంటి కనబడదు వెళ్ళు